నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలో నిన్న రాత్రి నుండి కూడా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. ప్రెజెంట్ నేను ఖైరతాబాద్ జంక్షన్ లో ఉన్నాను. మనం చూసుకోవచ్చు నాకైతే మోకాలికి ఇంకా సగం వరకు అయితే నీళ్ళు వచ్చాయి అని చెప్పుకోవచ్చు. అయితే నేను ప్రెజెంట్ ఉన్నది ఖైరతాబాద్ ఫ్రీ లెఫ్ట్ దగ్గర ఉన్నాను. అంటే అసెంబ్లీ లక్డికాపుల్ పంజాగుట్ట అమీర్పేట్ వెళ్ళేందుకు దారి. అయితే ఈ ఫ్రీ లెఫ్ట్ మొత్తం వాటర్తో నిండిపోయింది. ఇవన్నీ వాటర్ కాలనీస్లో నుండి వస్తున్న వర్షపు నీరు. ఇప్పటికీ పరిస్థితి మేనేజబుల్, కానీ పీక్ టైం అంటే అందరూ ఆఫీస్లకు వెళ్ళేటప్పుడు పరిస్థితి ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిందే. వన్స్ ఇక్కడ జామ్ అయితే లక్డికాపుల్తో మొదలై అసెంబ్లీ నాంపల్లి వరకు కూడా ట్రాఫిక్ నిలిచిపోతుంది. కేవలం ఇక్కడే కాదు, సిటీ అంతా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నిన్న రాత్రి కురిసిన వర్షానికి పాత బస్తీలోని ప్రాంతాల పరిస్థితి కూడా ఇలానే ఉంది. నిన్న అత్యధికంగా చంద్రాయన్ గుట్టాలో 54.8 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. స్టిల్ ఇప్పటికీ కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. అలాగే వర్షం కూడా ఇంకా కొనసాగుతుంది. ప్రజెంట్ 8:30 వరకు అయితే రెడ్ అలర్ట్ అయితే ఈరోజు ఉందని వాతావరణ శాఖ సూచించింది. అలాగే 8:30 తర్వాత పరిస్థితులను బట్టి ఏ అలర్ట్ ఇవ్వాలో కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. అలాగే బయటికి ఎవరైనా వచ్చే వాళ్ళు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అలాగే మనం నగరంలో చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి అంటే నిన్న రెడ్ అలర్ట్ ఇచ్చినప్పటికీ కూడా మధ్యాహ్నం వరకు మనకి ముసురే కొనసాగింది. అలాగే సాయంత్రం రాత్రి అయ్యేటప్పటికీ కూడా వర్ష ప్రభావం మరింత పెరిగింది. అలాగే ఇప్పుడు ఈ రోజు అంతా కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ సూచిస్తుంది. సో ఎవరైనా సరే బయటకు వచ్చే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రోడ్లపై ఎక్కడ గుంతుందో ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని బయటికి వచ్చే వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి. అయితే మొత్తానికైతే ఖైరతాబాద్ ఫ్రీ లెఫ్ట్లో మటుకు పూర్తిగా వాటర్ అయితే నిండిపోయినాయన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ పి వెంకట్తో నవ్య టీవీ 9 ఖైరతాబాద్ నుండి.